తన బిడ్డను తన దగ్గరకు చేర్చాలంటూ ఓ తల్లి చేసిన మౌన పోరాటం ఫలించింది. తన కుమారుడిని తనకి ఇవ్వాలంటూ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా ఫలితం రాలేదని నెల్లూరులో ఓ మహిళ కలెక్టరేట్ ముందు మౌన దీక్ష చేపట్టింది. చివరకు ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవడంతో ఈ కథ సుఖాంతమైంది. సయ్యద్ అజ్మా నెల్లూరు జిల్లా కోవూరు మండలం పెదపడుగుపాడులో ఆమె నివాసం. ఇందుకూరుకుపేటకు చెందిన బాలబొమ్మ సురేష్తో ఆమెకు వివాహమైంది. ప్రేమ వివాహమే అయినా ఆ తర్వాత కుటుంబంలో మనస్పర్ధలు వచ్చాయి. దీంతో కొడుకుతో సహా ఆమె పుట్టింటికి వచ్చేసింది. భర్తకు దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో భర్త బాలబొమ్మ సురేష్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. భర్త అంత్యక్రియల కోసం కొడుకుని తీసుకుని అజ్మా అత్తగారింటికి వెళ్ళింది. అయితే మనవడిని తీసుకున్న అజ్మా అత్తమామలు అబ్బాయిని కొన్ని రోజులు తమ వద్ద ఉంచుకుంటామని చెప్పారు. కానీ ఆ తర్వాత వారు మాట తప్పారు. పిల్లవాడిని తిరిగి అప్పగించమంటే లేదు పొమ్మన్నారు. అసలు పిల్లవాడి ఆచూకీ తెలియకుండా చేశారని అజ్మా ఆరోపించింది. దీంతో న్యాయ పోరాటానికి దిగింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయినా న్యాయం జరగలేదంటూ ఇదిగో ఇలా కలెక్టరేట్ ముందు మౌన పోరాటానికి కూర్చుంది. నమస్కారం, నా పేరు సయ్యద్ అజ్మా. నేను నెల్లూరు జిల్లా పెదపడుగుపాడు గ్రామం కోరు మండలంలో నివసిస్తున్నాను. నేను 6 సంవత్సరాల క్రితం ఇందుకూరుపేట మండలం రావూర్ గ్రామానికి చెందిన బాలభూమి సురేష్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నాను. మా మధ్య మనస్పర్ధల కారణంగా 5 నెలల క్రితం నేను నా బాబుని తీసుకొని మా పుట్టింటికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత నా భర్త ఆత్మహత్య చేసుకుని రావూర్ గ్రామంలో చనిపోయారు. ఆయన అంత్యక్రియల కోసం అని చెప్పి మా అత్తగారింటి వాళ్ళు నా బిడ్డను నా దగ్గర నుంచి తీసుకువెళ్ళారు. బిడ్డను తీసుకెళ్ళి ఇప్పటికి 4 నెలలు గడుస్తున్నాయి. ఇప్పటి వరకు బిడ్డ ఆచూకీ నాకు తెలియటం లేదు. నా బిడ్డకి ఊపిరి సమస్య ఉంటుంది. ఇప్పటి వరకు బిడ్డ ఎక్కడున్నాడని ఆచూకీ నాకు తెలపకుండా మా అత్తగారింటి వాళ్ళు నన్ను కొట్టి తరిమేస్తూ ఉన్నారు. నా బిడ్డని ఏం చేశారా, నా బిడ్డ ఎలా ఉన్నాడో అని నాకు చాలా ఆందోళనకరంగా ఉంది. నేను గౌరవనీయులైన ఎస్పీ గారిని అలాగే డిఎస్పి సార్ని కూడా కలిశాను. కానీ నాకు న్యాయం జరగలేదు. అందుకోసం ఈరోజు కలెక్టరేట్ ఎదుట మౌన దీక్షకి కూర్చున్నాను. నా బిడ్డ నా వద్దకు చేరేంత వరకు నేను ఈ మౌన దీక్షను కొనసాగిస్తానని తెలియజేస్తున్నాను. ఆమెతో పాటు బంధువులు, ఇతర స్వచ్ఛంద సంస్థల నాయకులు అజ్మాకు మద్దతుగా నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. నానమ్మ సంరక్షణ నుంచి పిల్లవాడిని తీసుకువచ్చి తల్లికి అప్పగించారు. ఊరుపేట మండలం రావూరు గ్రామానికి చెందినటువంటి బాల బొమ్మ సురేష్ అనేటువంటి వ్యక్తికి వారి భార్య అనేటువంటి నజ్మాకు వారి యొక్క కుటుంబ వ్యవహారాల్లో మనస్పర్ధలు వచ్చి బాలబొమ్మ సురేష్ అనేటువంటి వ్యక్తి ఇటీవల కాలంలో ఆత్మహత్య చేసుకున్నారు. గడ్డిమంది తాగి అతను 31/8/2021 చనిపోయాడు. చనిపోయిన తర్వాత అంత్యక్రియల నిమిత్తం కావచ్చు ఇతర విషయాల్లో ఈ బాబుని నాకే కావాలా అబ్బాయి అని చెప్పి ఈ అమ్మాయిని చెప్పి ఇద్దరి మధ్య సమస్య నివారించడం, తల్లి బిడ్డ నాకనే అప్పచెప్పు అని చెప్పి మన గౌరవం ఫిర్యాదు చేయడం, ఫిర్యాదు అందరూ వెనువెంటనే నా దృష్టికి సీఏ గారు స్థానిక సీఏ గారు జగన్మోహన్ తర్వాత ఎస్ఐ ఆనంద్ దృష్టికి రాగా మేమంతా క్షుణ్ణంగా పరిశీలన చేసి ఈ బాబును ట్రేస్ చేసి నానమ్మను తల్లిని ఒక చోటకి చేర్చి తర్వాత గౌరవ తహసీల్దార్ యొక్క సమక్షంలో చట్టం మేరకు బాబు ఇంకా చిన్న వయసు అబ్బాయి కాబట్టి ఆ అబ్బాయికి ఎవరి దగ్గర ఉంటారు నేను నానమ్మ దగ్గరికి వెళ్తానటువంటి చెప్పేటువంటి ఇంకా ఆ జ్ఞానం ఇంకా రాలేదు కాబట్టి అంతవరకు తల్లి దగ్గర ఉండడమే క్షేమం అని చెప్పి మేమందరం నిర్ణయం తీసుకుని గౌరవ తహసీల్దార్ సమక్షంలో ఈ బాబును ఈరోజు తల్లికి అప్పగిస్తున్నాం. స్థానిక తహసీల్దార్ సమక్షంలో పిల్లవాడిని తల్లికి అప్పగించారు. నానమ్మ కోరినప్పుడు పిల్లవాడిని వారికి చూపించాలని, వారితో సఖ్యతగా ఉండాలని అజ్మాకు సూచించారు. తన కుమారుణ్ణి తిరిగి దక్కించుకున్న ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు.